స్టార్ట్ చేసుకుందాం అందరం మీ మీ పొజిషన్స్ కు వచ్చేయండి అమ్మా సర్వోన్నతుడా మహోన్నతుడా మహాగణుడా భూమి ఆకాశములు పట్టజాలని మా యేసుక్రీస్తు ప్రభువు నేడు నిరంతరము యాక్రీతిగా ఉన్న తండ్రి నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రములు స్తోత్రం చెల్లించుకుంటూ ఉంటున్నాం నాయన ఈ దినము కూడా పరిశుద్ధాత్మ తండ్రి సండే స్కూల్ కార్యక్రమంలో నాయన పాల్గొనే కృపా భాగ్యమును మాకును మా చిన్న బిడ్డలకు మీరు అనుగ్రహించిన విధానం అంతటి కొరకు నీకు ప్రణతులు వినతులు నాయన సకాలంలో మా బిడ్డలైన వారందరినీ కూడా ప్రభా సమకూర్చిన తండ్రి వందనాలు మా బిడ్డలు చాలా మంది స్కూల్ కి వెళ్లి వస్తూ ఉన్నారు నాయన వారికి క్షేమమున సకాలంలో వచ్చి వారు ఎలాంటి విసుగుదల లేకపోకుండా మహిమగిన తండ్రి సండే స్కూల్లో నాయన పాల్గొనాలనే మంచి మనసు ఆలోచనను మా బిడ్డలైన వారందరికి కూడా ప్రభా నూతనమైన కృపచేత వారిని మీరు నింపి పాల్గొనగలుగునట్లు మీరు సహాయం చేయమని వందనాలు స్తోత్రం నాయన ఈ దినము సండే స్కూల్ కార్యక్రమమును ప్రారంభము నుండి ముగింపు వరకు మీరు అధ్యక్ష వహించి మీ నామమునకు మహిమకరముగా బిడ్డలైన వారికి నాయన ఆధ్యాత్మికమైన వృద్ధికరముగా ఉండగలుగునట్లు మీరు సహాయం చేయమని వందనాలు స్తోత్రం నాయన ఎంతగానో నాయన యొక్క కార్యక్రమమును దినదినము కూడా ప్రభా ఒక నూతన విధానంలో మీరు తీసుకుని వెళుతున్నారంటే ఈ సండే స్కూల్ పట్ల ఈ బిడ్డల పట్ల నేర్పించుచున్న వారి పట్ల ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉండబట్టి ఇటు కార్యక్రమం మీరు జరిగిస్తూ వస్తూ ఉంటున్నారయ్యా నాయన రాబో దినంలో నీ నామ మహిమార్థమై ఈ బిడ్డలైన వారందరూ కూడా ప్రభా నీ పనివారుగా నాయన అనేకమైన భాషలు నేర్చుకుని దేశ విదేశాల్లో ముమ్మరమైన నీ పని చేసే బిడ్డలుగా ప్రతి వారిని నాయన మీరు దీవించి మీ గొప్ప అభిషేకమును చిన్ననాటి నుండే బిడ్డలైన వారి మీద కుమ్మరించినందుకు నీకు వందనాలు స్తోత్రం ప్రభా మా అందరికంటే ముందుండి నడిపించిన శాలేం అయ్యగారిని బట్టి వందనాలయ్యా అయ్యగారికి ఇచ్చిన ఆలోచనని బట్టి నీకు వందనాలు స్తోత్రం ప్రభా ఇంకను మంచి ఆరోగ్యమును బలమును శక్తిని ఇచ్చిన ఆయన అనేకమైన నూతన ఆలోచనలు ఇచ్చి వాటన్నిటిని కూడా పరిశుద్ధాత్మ తండ్రి మీ చిత్త ప్రకారంగా నెరవేర్పులోనికి తీసుకురండి ఆయన శ్యామలక్కను బట్టి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు దీవించిన ఆయన స్కూల్ రాకపోకల్లో తోడైండండి నిర్మలక్కకి ఇచ్చిన మంచి ఆరోగ్యమును బట్టి వందనాలు స్తోత్రం ప్రభా దినదినము ఎంతో నీరసంగా ఉన్నప్పటికీ కూడా ప్రభా నా ప్రభు పనిని నేను చేస్తే నా ప్రభు నాకు మంచి ఆరోగ్యం ఇస్తారని నాయన నాయన నీకు వందనాలు స్తోత్రం ప్రభా ఏ మాత్రం కూడా నీరసం ఉన్నప్పటికీ కూడా నాయన తన విశ్రాంతి తీసుకోకుండా వస్తున్నారు నువ్వు చూస్తున్న దేవుడు కనుక నాయన ఆయన ఆరోగ్యముల చేత మీరు అభిషేకించి దీవించి ఇంకను బహు బలమైన రీతిలోనాయన మీరు వాడుకుంటున్న విధానము కొరకు నీకు వందనాలు స్తోత్రం ప్రభ అలాగే ప్రజ్వలాన్ని బట్టి నీకు వందనాలు నాయన వెన్నెట్ని బట్టి మిన్ని పాపను బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రం ప్రభ బిడ్డలు మీరు కాపాడండి చక్కటి ఆలోచన జ్ఞానమును బుద్ధిని నాయన మీరు ఇచ్చి నీ కృపలో వర్ధలింపచేసి మహిమను పొందుకునమని ఇంకా నువ్వు నూతనంగా వస్తున్న టీచర్స్ ని బట్టి వందనాలయ్యా ఈ సండే స్కూల్లో ఏకీభవించుచున్నప్పుడు అనేకమైన విషయాలు నేర్చుకుని నీ నామ మహిమార్థమై ప్రభు వారి వారి స్థలములు చిన్న బిడ్డల పరిచర్యలు బహుబలముగా వాడబడినట్లు సహాయము చేయమని మహోన్నతుడు మహాగణుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అక్క. థ్యాంక్ యూ అక్క. పిల్లలు అందరికి కూడా ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా పిల్లలు? బాగున్నారా? ఓకే, మన టైం వచ్చేసింది. మరి సండే స్కూల్ కి వచ్చేసాం మనం అందరం కూడా. ఫస్ట్ మనము దేవుణ్ణి ఆరాధించడానికి గణపరచడానికి మనం సిద్ధంగా ఉన్నాం. మరి వచ్చేస్తారా మీ పొజిషన్స్ కి? యాక్షన్ సాంగ్ చేసి దేవుని మహిమ పరిచేద్దాం. ఓకే పిల్లలు, వచ్చేయండి అయితే. Wi-Fi nanu kalpu 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 so speed geo aa net tho nanu kalpu one more time oh Wi-Fi nanu kalpu 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 so speed geo aa net tho nanu kalpu come on hi
Epic app-తో, WhatsApp-తో, Games app-తో, Tom app-తో, Hike app-తో, WhatsApp-తో, Games app-తో, Tom app-తో, అంతకన్నా Bible మిన్న వాక్యమున్న app-తో కలుపు అంతకన్నా బైబిల్ మిన్న వాక్యం ఉన్న యాప్తో కలుపు డైలీనే చదువుతా వాక్యాన్ని చదివి డైలీ ప్రార్థించుతా డైలీనే చదువుతా వాక్యాన్ని చదివి డైలీ ప్రార్థించుతా సూపర్ పిల్లలు బలి బలిగా చేశారు ఇంకోసారి చేసేద్దామా ఇంకోసారి చేసేద్దాం పిల్లలు వచ్చేయండి Wi-Fi, nanu kalpu kalpu kalpu. So speed Jio, aa net to nanu kalpu. One more time. Oh Wi-Fi, nanu kalpu kalpu kalpu. So speed Jio, aa net to nanu kalpu. Hike app to, WhatsApp to, Games app to, Tom app to. Hike app to, WhatsApp to, Games app to, Tom app to. Anta kanna. బైబిల్ మిన్న వాక్యమున్న యాప్తో కలుపు అంతకన్నా బైబిల్ మిన్న వాక్యం ఉన్న యాప్తో కలుపు డైలీనే చదువుతా వాక్యాన్ని చదివి డైలీ ప్రార్థించుతా డైలీనే చదువుతా వాక్యాన్ని చదివి డైలీ ప్రార్థించుతా వండర్ఫుల్ పిల్లలు సూపర్ చాలా చాలా బాగా చేశారు మరొక్కసారి అందరికి కూడా ప్రైజ్ ద లార్డ్ బాగున్నారు అందరు కూడా ఏంటి కొత్త పాట ఏం కొత్త పాట చూపిస్తుంది మనకి అన్న ఆతృతతో ఉన్నారు కదా మరి ఆ కొత్త పాట ఏంటి అని దాని గురించి విశేషాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా మరి చూద్దామా మరి ఓకే ఇవాళ ఒక స్పెషల్ డే ఉంది కదా పిల్లలు మనకి ఏంటా స్పెషల్ డే ఇవాళ ఒక ప్రత్యేకమైన దినముగా మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఏంటా స్పెషల్ డే ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని చెప్పగలరా ఓకే ఎవరు చెప్తారు తెలియదా ఎవరికి సెలీనా తెలుసా తెలీదా ఓకే ఇంకెవరికైనా తెలుసా పిల్లలు జయన్ తెలుసా నీకు లిల్లీ చెప్తావా ఓకే చెప్తున్నాను టెన్త్ డే స్టార్ట్ అక్క yes వెరీ గుడ్ నానా లెంత్ డే స్టార్ట్ అవుతుంది ఇవాళ నుంచి లెంత్ డేస్ అంటే ఏంటో తెలుసా పిల్లలు ఏంటి క్రీస్తు శవ దినములు అని 40 రోజులుగా ఫాస్టింగ్ ఉండి చేస్తారు పిల్లలు ఎక్కువగా ఈ లెంత్ డేస్ ని ఎక్కువగా పరిచయం చేసుకున్న ఎక్కువగా ఫాలో అయ్యే వాళ్ళు ఎవరంటే రోమన్ క్యాథలిక్స్ ఎక్కువగా ఫాలో అవుతారు ఈ 40 రోజులు కూడా క్రీస్తు శ్రమల దినాలు అని పిలువబడుతుంది అనమాట అంటే మనము గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ కి దగ్గరగా ఉన్నాము అని ఈ యొక్క సూచన ఓకే ఈ వారం నుంచి లెంత్ డేస్ కాబట్టి ఉపవాస ప్రార్థనలు మనము ప్రారంభించుకుంటాం అలాగంటే 40 రోజుల వరకు మనం చేస్తాం అన్నమాట ఓకేనా ఇవాళ మనకి ఒక ప్రత్యేకమైన పాట కూడా సిద్ధంగా ఉంది పిల్లలు మరి ఆ పాట ఎవరు రాశారు అని అంటే శాలమంత రాశారు అంకుల్ 2010లో ఉన్నప్పుడు అంకుల్ చర్చ్ కన్స్ట్రక్షన్ కోసం అని అంకుల్ సిద్ధపడుతున్నారు ఫస్ట్ గా కుటుంబం ప్రార్థనలు స్టార్ట్ చేస్తారంట స్టార్ట్ చేసినప్పుడు అందరు కూడా ఏకీభవించి ప్రార్థన చేస్తూ అలాగా
కొంతమంది కొంతమంది యాడ్ అవ్వడంతో 10 మంది 20 మంది 30 మంది అలాగా యాడ్ అయ్యి అనేక మంది కూడా వచ్చి ప్రార్థనలు చేశారంట. అలాగా 2011 లో చర్చ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. చర్చ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత అలాగా 2013 వరకు కూడా నడిచింది. అప్పుడు అంకుల్ ఈ మధ్యలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ చర్చ్ కట్టింది కట్టబడి ఉంది అందరికి తెలియాలి కదా మరి ఈ చర్చ్ ఇక్కడ ఉంది అనే విషయం. అందుకని అంకుల్ ఏం చేశారంటే వీధి సువార్తను స్టార్ట్ చేశారు. వీధి సువార్త అంటే ఒక్కొక్క స్ట్రీట్ కు వెళ్ళి పరిచయం చేయడం, క్రీస్తును పరిచయం చేయడం. ఆ విధంగా అంకుల్ స్టార్ట్ చేసి స్టార్ట్ చేయడంతో ఈ పాటను కూడా అంకుల్ రాశారు పిల్లలు. ఒక్కొక్క ప్లేస్ కి ఒక్కొక్క పేరు ఉంటే కదా పేరుతో కూడా కలిపి ఆ పాటను అందంగా అందరూ అన్ని రకాలుగా ఇష్టపడేటట్టు అంకుల్ ఆ పాట చక్కగా రాశారు. అలాగా రాసి ఇలాగా చేస్తూ చేస్తూ గుడ్ ఫ్రైడేకి సంబంధించిన పాట ఈ పాట అంకుల్ రూపొందించారు పిల్లలు. అలాగా ఓ సోదరి ఓ సోదర అంటూ క్రీస్తు శ్రమను ఆయనను ఎలాగైతే ఆయన మన కొరకు ఎలాగైతే భారపడ్డారో అలాగా ఎంత కూడా ధ్యానం చేయడం కోసమని ఒక్కొక్క మాట 1 నుంచి 7 మాటలు ఆయన శ్రమలన్నీ కూడా ఒక్కొక్కటి విధంగా కూడా అంకుల్ ఈ పాట రూపంలో మొత్తం చేశారు పిల్లలు. మరి ఆ పాట అంకులే పాడారు ఈ వీడియోలో. మరి చూద్దామా, రెడీగా ఉన్నారా? ఓకే పిల్లలు, చూసేద్దాం పాట మీ కొరకు. ఎంత గొప్ప త్యాగము యేసు సిలువ యాగము, ఎంత గొప్ప త్యాగము యేసు సిలువ యాగము, వింత ప్రేమ చూపను ఎంత బాధనోర్చెనో, వింత ప్రేమ చూపను ఎంత బాధనోర్చెనో, చెంత చేరి చూడుమా ఓ మంచి సోదరా, చెంత చేరి చూడుమా ఓ మంచి సోదరి, ఎంత గొప్ప త్యాగము యేసు సిలువ యాగము, ఎంత గొప్ప త్యాగము యేసు సిలువ యాగము, గెత్సెమానే తోటలో యేసు వేదన చెందగా, గెత్సెమానే తోటలో యేసు వేదన చెందగా, చెమట రక్తపు బిందువులై చిందే ప్రేమ ధారగా, చెమట రక్తపు బిందువులై చిందే ప్రేమ ధారగా, దరికి చేరి చూడుమా ఓ మంచి సోదరా, దరికి చేరి చూడుమా ఓ మంచి సోదరి, ఎంత గొప్ప త్యాగము యేసు సిలువ యాగము, ఎంత గొప్ప త్యాగము యేసు సిలువ యాగము, పరమదేవతనయుడు ఉమ్ములే భరించెను, పరమదేవతనయుడు ఉమ్ములే భరించెను, ముఖము పైన దెబ్బలు మూర్ఖముగను కొట్టిరి, ముఖము పైన దెబ్బలు మూర్ఖముగను కొట్టిరి,
కన్నులేత్తి చూడుమా ఓ మంచి సోదరా, కన్నులేత్తి చూడుమా ఓ మంచి సోదరి. ఎంత గొప్ప త్యాగము యేసు శిలువ యాగము, ఎంత గొప్ప త్యాగము యేసు శిలువ యాగము. శిరము పైన ముళ్ళ మకుటం, కరుణామయుడు ఓర్చి వికటం. శిరము పైన ముళ్ళ మకుటం, కరుణామయుడు ఓర్చి వికటం. కొరడ దెబ్బలు వీపున చాళ్ళుగాను మారెను, కొరడ దెబ్బలు వీపున చాళ్ళుగాను మారెను. నిదుర లేచి చూడుమా ఓ మంచి సోదరా, నిదుర లేచి చూడుమా ఓ మంచి సోదరి. ఎంత గొప్ప త్యాగము యేసు శిలువ యాగము, ఎంత గొప్ప త్యాగము యేసు శిలువ యాగము. హేళనెంతో చేసిన మౌనియాయనేసుడు, హేళనెంతో చేసిన మౌనియాయనేసుడు. భారమైన శిలువ మ్రాను భుజము పైన మోసెను, భారమైన శిలువ మ్రాను భుజము పైన మోసెను. అడుగు వేసి చూడుమా ఓ మంచి సోదరా, అడుగు వేసి చూడుమా ఓ మంచి సోదరి. ఎంత గొప్ప త్యాగము యేసు శిలువ యాగము, ఎంత గొప్ప త్యాగము యేసు శిలువ యాగము. నడవలేక నడచుచు యేసు అలసిపోయెను, నడవలేక నడచుచు యేసు అలసిపోయెను. కాళ్ళలోన మేకులు చేతులందు శీలలు, కాళ్ళలోన మేకులు చేతులందు శీలముగానే చూడుమా ఓ మంచి సోదరా, స్వయముగానే చూడుమా ఓ మంచి సోదరి. ఎంత గొప్ప త్యాగము యేసు శిలువ యాగము, ఎంత గొప్ప త్యాగము యేసు శిలువ యాగము. దాహమనిన యేసు నోట చేదు చిరక నుంచిరి, దాహమనిన యేసు నోట చేదు చిరక నుంచిరి. ప్రక్క బొడువ బల్లెము జలము రక్తము చిందెను, ప్రక్క బొడువ బల్లెము జలము రక్తము చిందెను.
ఒక్కసారి చూడుమా ఓ మంచి సోదరా, ఒక్కసారి చూడుమా ఓ మంచి సోదరి. ఎంత గొప్ప త్యాగము యేసు శిలువ యాగము, ఎంత గొప్ప త్యాగము యేసు శిలువ యాగము. వింత ప్రేమ చూపను ఎంత బాధనోర్చెనో, వింత ప్రేమ చూపను ఎంత బాధనోర్చెనో. చెంత చేరి చూడుమా ఓ మంచి సోదరా, చెంత చేరి చూడుమా ఓ మంచి సోదరి. ఎంత గొప్ప త్యాగము యేసు శిలువ యాగము, ఎంత గొప్ప త్యాగము యేసు శిలువ యాగము. హలో పిల్లలు, పాట విన్నారు కదా అందరికి చక్కగా. మొత్తం అంతా కూడా ఏసై ఎంతగా మన కొరకు శ్రమ పడ్డారు అదంతా కూడా పాటలో వచ్చింది. చాలా బాగుంది, ప్రతిరోజు విందాము చూద్దాము దేవుడు మన కొరకు చేసిన గొప్ప త్యాగాన్ని. సరేనా పిల్లలు? ఓకే, గాడ్ బ్లెస్ యూ. మెమరీ వర్స్ చెక్కింగ్కి వెళ్దామా? వచ్చిందా దేవ ప్రేమలత వచ్చారా? పర్లేదమ్మా, చూసాను చూసే ప్రజలా వినిపించట్లా నీ వాయిస్. నిన్న ఎవరికైతే ఫ్యాన్సీ డ్రెస్ ఇవ్వలేదో ఫస్ట్ వాళ్ళు హ్యాండ్ రేస్ చేయన్నానో, ఫస్ట్ మిమ్మల్ని చూసా తర్వాత మిగతా హోంవర్క్ చెక్ చేద్దాం. సెలీనా నీకు ఇవ్వలేదు కదా, నువ్వు ఆల్రెడీ చూస్ చేసేసుకున్నావు ఆయన కదా. సెలీనా సెలీనా పంజాబ్ కదా? అవునా అక్క. ఓకే, మరి హోంవర్క్ చూపించేస్తావా సెలీనా తల్లి ఫాస్ట్ గా? చూడమ్మా. చూస్తున్నాను వారికంటే మరి గొప్ప గొప్ప అతను చేయును. జాన్ 14:12. వెరీ గుడ్ నానా, వండర్ఫుల్. గాడ్ ఇస్ మై షెపర్డ్ ఐ షల్ నాట్ వాంట్. సామ్స్ 23:1. సూపర్, వెల్ డన్ నానా, గాడ్ బ్లెస్ యు. ఓకే, నువ్వు పంజాబీ కదా? ఆల్ ద బెస్ట్ నానా. మీరు భలే చేశారు.
దేవుడు మంచి టాలెంట్ ఇచ్చాడు కదా మీకు. ఏమేమి రివర్స్ చెప్తారా? వీళ్ళు ఒరియా అక్క జబిమాక ఉన్నారా? మీరు వినపడలేదమ్మా. అక్క ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ జరుగుతుంది అక్క, సో ఇండియన్ ట్రెడిషన్స్ కి సంబంధించిన డ్రెస్ కోడ్ అక్క. సో ఒరియా అక్క ఒరిస్సా లాంగ్వేజ్, వాళ్ళు ఎలా డ్రెస్ కోడ్ అయి ఉంటారో వాళ్ళ ప్రకారం వీళ్ళు కూడా డ్రెస్ కోడ్ చేసుకొని రావాలి ఆ రోజు ఫ్యాన్సీ డ్రెస్. 23rd నాక ఆ రోజే ట్రాక్ సాంగ్ కూడా కాంపిటీషన్ ఉంటుంది అక్క. ట్రాక్ సాంగ్స్ అన్ని గ్రూప్ లో పోస్ట్ చేసాము, సో ప్రాక్టీస్ చేయించండి అక్క పిల్లలకి. వెరీ గుడ్ నానా. అక్క నిన్నటి హోంవర్క్ కీర్తనలు 23:1 యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. కీర్తనలు 23:1 విన్నావా? ప్రేమలత లెసన్ చెప్పింది కదా నాన్న, అది ఉందా? అది కూడా ఉందక్క. ఓకే ఓకే. నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచి వాడును చేయును, వాటి కంటే మరి గొప్ప కార్యం మరి గొప్ప వ్యూ చేయును. యోహాను 14:12. ఓకేనా? థాంక్యూ అక్క. సూపర్ నాన్న, వెరీ గుడ్. నువ్వు హిందీ పీపుల్ ఓకేనా? హిందీ ముంబై ఆ ప్లేసెస్ లో ఉన్నవారు. ఓకే వెరీ గుడ్ అండ్ ఆల్ ద బెస్ట్. వెల్ డన్, గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న. నెక్స్ట్ ఇంకెవరికి రాలేదు? వీళ్ళకి వచ్చింది అక్క. వీళ్ళు చూపించేస్తారు ఇంకెవరు అందరికి రివర్స్ చూపించేస్తే మనం పక్క వెళ్ళచ్చు. నిన్ను స్వస్థపరచేవో అని నేనే అన్ను. తర్వాత పెద్ద మాట చెప్పేసారంట అక్క. ఏమి చెప్పలేదు అక్క అక్కడ. పెద్ద మాట అండి. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు నానా. సూపర్, వెల్ డన్. మీకు వచ్చింది కదా ఫ్యాన్సీ డ్రెస్, మీ డ్రెస్ కోడ్. ఓకే ఆల్ ద బెస్ట్.
ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అన్న. వెరీ గుడ్ సూపర్. అది కాదు ఇచ్చు ఫస్ట్. చెల్లి చూపించు. వావ్ ఆలాదిత వండర్ఫుల్. నాకు హిందీ పేపర్లు ఇచ్చారు గా అక్క. అవునన్న ఆధ్వాదిత కూడా చేస్తుందా? మరి తనకి ఆలాదికి వచ్చాను పర్ల. ఓకే అక్క. ఒక ఫ్యామిలీ కాశ్మీర్ అమ్మాయిలాగా ఇంకెవరున్నారా? మా అమ్మాయిలు ఉన్నారా? తల్లి ఎందుకు అక్క మీ పెద్దవాళ్ళు ఉన్నారే చూడు మా హీరో చూడు ఎంత బాగా చేసాడా. ఎవరన్నా చూపించారా మా హీరో అంటే హీరో పడింది అక్కడ తమ్ముడు ఫలితం తీసుకుంటున్నారు. కొంతసేపు ఆడుకుని వద్దామని మళ్ళీ వచ్చేది వెయిట్ అన్నా ఉంటే తగ్గిపోయింది మళ్ళీ వస్తుంది నేను చేయు క్రియలో నాయలు విశ్వాసం ఉంచి వాడు చేయును వాటికంటే వాటన్నిటికంటే గొప్ప వీరు అతను చేయుడు. యోహాను 14:12. చాలా చాలా బాగుందన్న. వెరీ గుడ్. నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచి వాడు చేయను వాటికంటే గొప్పవి అసలు చేయను. యోహాను 14:12. సూపర్ నాన్న. వీడియో తీసి పెట్టండి. నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచు వాడును చేయును వాటన్నిటికంటే గొప్పవి మరియు గొప్పవి అతడు చేయును. యోహాను 14:12. వెల్ డన్ అన్న. వెరీ గుడ్. మీకు ఫ్యాన్సీ డ్రెస్ కూడా చెప్పింది కదా. వచ్చేసింది అంతా చూపించండి ఒకసారి. ఓకే క్యాతి ఓకేనా? మేము ఏదో లైటింగ్ పడట్లేదు అబ్బా. మీ బ్యూటిఫుల్ ఫేసెస్ ఈరోజు కనిపించట్లేదు. చూడండి లైటింగ్ పడేటట్టు చూసుకోండి. అన్ని ప్రజలకు ఒప్పుకోం చూసావా మన హీరోస్ బ్యూటిఫుల్ అని. ఫ్యాన్స్ బాగా
సన్ని చెప్పండి తెస్తున్నాను అదే టైం టేబుల్ తెస్తున్నా సన్ని నువ్వు నిన్న చాలా బాగా చేసావు నువ్వు మొన్న యాక్టివిటీ చాలా బాగుంది అయితే నీకు ఏప్రిల్ 7th న మనం ఫస్ట్ చేసుకోవాల్సిన ప్రోగ్రామ్ ని 7th న చేసుకుంటున్నాం మరి పిల్లలు మనం ఎవ్రీ మంత్ ఫస్ట్ నెక్స్ట్ టైం కదా అయితే ఇప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ మనకి ఈస్టర్ ప్రోగ్రామ్స్ అవన్నీ రావడం వల్ల అక్కడ నుంచి కొంచెం వెనక్కి వెళ్ళాం అనమాట అప్పుడు 7th న జరిగింది ఏప్రిల్ 7th న మనం కిడ్స్ టైం చేసుకుంటున్నాం పిల్లలు అయితే ఆ రోజు మళ్ళీ యథావిధిగా మీకు ఎవరెవరికైతే ఏం అప్పగించామో ఆ పనులు మీరు చేయాలి ఓకేనా మరి ఆ రోజు లెసన్ ఎవరికి అప్ చెప్పామంటే స్నేహితాకి లెసన్ ఇచ్చాము ఆ రోజు ప్రిపేర్ అవ్వండి ఇప్పుడు యాక్టివిటీ ఎవరికైనా అంటే సన్ని సన్ని నువ్వు యాక్టివిటీ చేస్తావు కదా నువ్వు మొన్న ఒకటి చేస్తావు కదా ఇంకా ఒకటి ఏదైనా కొత్తది చూడు ఒకసారి అది వేరేది దానికి ట్రై చేయి ఇంకా చాలా రోజులు ఉంది కదమ్మా ఓకేనా ఏప్రిల్లో ఇది ఏప్రిల్ లో జరుగుతుంది కాబట్టి నువ్వు ఇంకా కొంచెం టైం తీసుకోవచ్చు లీజర్ గా నువ్వు ఆలోచించి ఇంకొక కొత్త యాక్టివిటీ ఏదైనా పిల్లలకు నేర్పించేలాగా చెప్పేలాగా ట్రై చేయి ఓకేనా గాడ్ బ్లెస్ యు సన్ని థమ్స్ అప్ చెప్పు ఓకే గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ వెరీ గుడ్ మెమరీ వాస్ చూపిస్తున్నారా అక్క చేయలేదు అక్క స్కూల్కి వెళ్ళొచ్చాము ఓకే సన్ని అండ్ సోని మీరు హీబ్రూ హీబ్రూ వాళ్ళు ఎలాగైతే ఉంటారో యూట్యూబ్ లో చూడండి లేదా గూగుల్లో చూడండి ఓకేనా సౌండ్ ఆఫ్ చేయండి అలాగే వేసుకుంటారు ఓకేనా ఓకే అక్క కొంచెం ఉందండి అయితే కానీ పెట్టద్దు అన్నారు కదా థమ్స్ అప్ చూపించండి అన్న ఓకే అంటే వెరీ గుడ్ వెల్ డన్ గాడ్ బ్లెస్ యు నాన్న థ్యాంక్ యూ అక్క ప్రైజ్ లో నాన్న వర్క్ బుక్ ఉందా నీ దగ్గర చేశానండి బాబు వాలే ఉంది సహనా ఏమైంది అతనికి సహనా ఏమైంది అచ్చో కుష్ఠరోగం వచ్చేసిందా మరి అప్పుడు ఏం చేస్తారు ఎందుకు ఏమైంది మరి ఎలా తగ్గిందా అతనికి తగ్గిందా తగ్గలేదా తగ్గలేదా అచ్చో పైకి పెట్టు కొంచెం పైకి పెట్టు కనిపించట్లే మాకు అబ్బో ఓకే అబ్బో సిక్స్ తర్వాత ఏమైంది వెళ్ళిపోయాడు కోపం వచ్చి వెళ్ళిపోయాడా ఆయన సహనా ఏమైంది అబ్బో వెరీ గుడ్ అని క్లాస్ పెట్టిన మరి క్రిస్తుకి అంతా పోయిందంట అప్పుడు ఏం చేశారు మరి వెరీ గుడ్ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80,000 అబ్బో నీకు ఎవరు చెప్పారు అలా క్యాచ్ చేయాలని వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా చాలా బాగుంది అమ్మా పిల్లలు చేయడం చూసి ఆవిడే చేసేస్తుంది ఎందుకు చేస్తుందో తెలీదు అవునా అంతే అవి క్యాచ్ చేయాలన్నమాట పట్టుకోవాలంట అవన్నీ బ్లెస్సింగ్స్ అనమాట అన్ని వస్తాయి అనమాట వాళ్ళకి అవార్డ్స్
అవన్నీ వాళ్ళు ఇలా క్యాచ్ చేస్తారు అన్నమాట, ఇట్లా ఇట్లా ఇలా మనం ఇస్తున్నప్పుడు. వెరీ గుడ్, చాలా బాగుంది. Works that I do. That I do. And greater works. And greater works. Than these. Than these. Will we do? వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. సూపర్ సూపర్ గా చెప్పేసావు, మెమరీ వర్స్ చెప్పేసావు. మరి పాయింట్స్ పడిపోతున్నాయి నీకు అక్కడ. అక్క వాళ్ళు బెనెట్ అని ప్రజల అక్కలు నీకు పాయింట్స్ రాస్తున్నారు తెలుసా నీకు. నువ్వు ప్రతిరోజు నీ మెమరీ వర్స్ చెప్పి యాక్టివిటీస్ చేస్తా ఉంటే పాయింట్స్ పడతా ఉంటాయి. ఓకే, గాడ్ బ్లెస్ యూ నానా సహనా, వండర్ఫుల్. మరి నీకు ఇచ్చిన ఫ్యాన్సీ డ్రెస్ ఏంటో గుర్తుందా నీకు? గుజరాతీ. ఓకే ఓకే, 23rd ప్రోగ్రామ్. ఓకే నానా, ఓకే, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ జాయ్ రూత్. హీరో ఏం చేస్తున్నావు హీరో? ప్రైజ్ ది లార్డ్. నీ వాయిస్ రావట్లా. ఎవరి కోసం ప్రేయర్ చేసావేంటి? ప్రేయర్ చేసావా? చెప్పండి మరి. నిజంగా ఎంత బాగుందో నిజంగా. అబ్బబ్బబ్బ, నువ్వు చూపించడానికి ఇంకా అందంగా ఉంది, చాలా బాగుంది జాయ్. వెరీ గుడ్, వెరీ గుడ్. వండర్ఫుల్ నాన్న. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 చాలా బాగుంది నాన్న. 2 3 4 5 6 7 కే మారిపోయాడు, ఇంక 8 అనకూడదు. 7 నల్లగా ఉన్నాయి. అదే హ్యాండ్స్ ఏంటి నల్లగా ఉన్నాయి? షర్ట్ వేసుకుని వచ్చాడు పైకి. అలా కాదు రూత్ చూడు, రూత్ ఏ డ్రెస్ చేసుకుందో అతను కూడా అదే డ్రెస్ చేస్తున్నాడు. అబ్బో మ్యాచింగ్ నిజంగా. అబ్బబ్బబ్బ సూపర్, చాలా బాగుంది. వెరీ గుడ్ మిన్నీ. వెరీ గుడ్ నానా, వెల్ డన్, గాడ్ బ్లెస్.
ఫ్రెండ్స్ యు బోత్ సూపర్ సూపర్ బలేగా చేశారు ఇద్దరు కూడా ఫాస్ట్ గా చూపించాలి అక్క అన్నాలి నా మెమరీ వర్క్స్ అక్క వెరీ గుడ్ అక్క మెమరీ వర్క్స్ అక్క వెరీ గుడ్ నాన్న అక్క దిన్నక్క మెమరీ నెన్నపు దగ్గింది అక్క తగ్గింది నాన్న వెరీ థ్యాంక్ యూ పిల్లలు ఫాస్ట్ గా చూపించండి టైం అయిపోయింది ఓకే ఫటాఫట్ చూపించండి ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ నాన్న సంహిత ప్రైజ్ లార్డ్ మెమరీ వాస్ అక్క చాలా బాగా చేసావ్ ఐ యామ్ టెల్లింగ్ యు ద ట్రూ ఐ యామ్ టెల్లింగ్ యు ద ట్రూ టూ ద బిలీవ్స్ మీ దే విల్ డు వాట్ ఎవర్ ఐ డు బికాజ్ ఐ యామ్ గోయింగ్ టు ద ఫాదర్ వావ్ చాలా బాగుంది అన్న చాలా చాలా బాగుంది వాటికి అంటే మరీ
గొప్పవియు అతడు చేయును. యోహాను 14:12. వెల్ డన్. నీకు ఫ్యాన్సీ డ్రెస్ కోడ్ వచ్చిందా? పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా హోంవర్క్ చూపించడానికి? 1, 2, 3 ఎవరైనా ఉన్నారా? లేరా? లేరు కదా, ఫైన్. మరి హోంవర్క్ చెకింగ్ అయిపోయింది, యాక్షన్ సాంగ్ నేర్చుకున్నాం. నౌ టైం ఫర్ దేనికి టైం? ఏంజల్ ఉండిపోయావా నువ్వు? చూపించేసా మరి, చేస్తున్నావా? సరే, లాస్ట్ లో లెసన్ అయిపోయినాక చూపిద్దు. ఓకే, అంతవరకు పక్కన పెట్టేస్తా, ప్రాబ్లం లేదు. గుడ్ బై. ఓకే సెలీనా తల్లి, బైబిల్ తో రెడీగా ఉన్నావు నువ్వు? వెరీ గుడ్, వెరీ గుడ్. సో బైబిల్ తో ఎందుకు రెడీగా ఉన్నావు, ఏంటి సంగతి? ఈరోజు ఇప్పుడు లెసన్ చెప్పాలని బైబిల్ పట్టుకున్నాను అక్క. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ తల్లి, వెరీ గుడ్. సో ఓన్లీ సెలీనా ఒక్కటే బైబిల్ పట్టుకుంది కాబట్టి ఈరోజు సెలీనాకి మాత్రమే లెసన్ చెప్తున్నా. ఓకే సెలీనా, నువ్వు నేనే చెప్పుకుందామే లెసన్, ఇంకెవరు వద్దు, మిగతా వాళ్ళందరూ బై బై. తెచ్చుకున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. బైబుల్, మరి ఓన్లీ బైబులా, నోట్బుక్ పెన్ వద్దా? వెరీ గుడ్, నోట్బుక్ పెన్స్ కూడా మీ దగ్గర ఉంచుకోండి. సరే, మనతో ఈరోజు దేవుడు ఏం మాట్లాడబోతున్నారో విందాం. ఓకే ఫైన్, మనతో ఏసే మాట్లాడబోయే ముందు మనమే ప్రార్థన చేసుకుని ఏసేతో మాట్లాడి ఏసే మనతో ఏం మాట్లాడబోతున్నారో విందాం. ఓకే, కళ్ళు మూసుకోండి, చేతులు జోడించేయండి. మహోన్నతుడా, మహాగణుడా, ద్వితీయుడా, నీకు వందనా, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. తండ్రి యేసయ్యా, మరి ఈ రోజున తండ్రి మరి లెసన్ చెప్పబోతుండగా నీ మాటలైన నోట ఉంచి పిల్లలతో సూటిగా తేటగా మాట్లాడమని తండ్రి యేసయ్యా, మీరు పిల్లల ద్వారా మహిమ పొందమని నా అసలు నేసుక్రీస్తు ప్రశస్త దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. ఓకే, సో మీకు ఒక క్వశ్చన్ అడుగుతా. ఫస్ట్ క్వశ్చన్ మనం మాట్లాడుకుందాం, తర్వాత లెసన్ లోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ లెసన్ మనం మాట్లాడుకుందాం. ఓకే, ఎవరైనా రన్నింగ్ రేస్ లో పాల్గొన్నారా? డిడ్ యూ ఎవర్ పార్టిసిపేట్ ఇన్ రన్నింగ్ రేస్? రన్నింగ్ రేస్ గానీ ఏమైనా స్పోర్ట్స్ లో గానీ మీరు పార్టిసిపేట్ చేశారా పిల్లలు? ఓకే, రన్నింగ్ రేస్ లో పడ్డావా ఎప్పుడైనా? పడలేదా? ఎప్పుడైనా పడిపోయిన వాళ్ళు చూసావేంటి? చూసానక్క. చూసావు? వాళ్ళు లేచి మళ్ళీ పరిగెత్తారా, అక్కడే ఉండిపోయి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారా? లేచి పరిగెత్తారక్క మళ్ళీ. ఓ, అలాంటి వాళ్ళంటే నీకు ఇష్టమా మరి కదా? సో వండర్ఫుల్. మిగతా వాళ్ళు కూడా మరి మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసినప్పుడు ఎవరైనా పడ్డారేంటి, నాకు అది తెలియాలని ఉంది. పడ్డారా జయంత్, పడ్డావా? అప్పుడు ఏం చేసావు, నా వల్ల కాదని తిరిగి వెళ్ళిపోయావా ఇంటికి? మళ్ళీ పరిగెట్టానక్క. వండర్ఫుల్, మళ్ళీ పరిగెట్టాడంట. సెలీనా తల్లి చెప్పు. మరి మాకు కూడా నోరు ఊరుతుంది ఇప్పుడు, బట్ ఎనీవేస్ 500 డేస్ నాడు జిలేబీలు కూడా తిందాం, ఫైన్. ఓకే సరే, మరి లెసన్ ఈ రోజు ఏంటి? ప్రజలకు ఎందుకు ఇలా అడిగింది, ఎవరైనా ఓడిపోయి మళ్ళీ తిరిగి లేచారా అని ఎందుకు అడిగింది? ఓకే, మీలో ఎంతమంది ప్రేయర్ చేశారు ఈరోజు? అందరు చేశారా ప్రేయర్? చేశారు కదా, అందుకే థమ్స్ అప్ చూపించారు అబద్ధాలు చెప్పకుండా కదా, అవునా కదా? సో ఎస్. సో మీరు చేసే ప్రేయర్ అన్నిటికీ ఆన్సర్స్ వచ్చేసాయా పిల్లలు? అన్ని వేసే ఆన్సర్ చేస్తారా? అన్ని ఏది విడిచిపెట్టకుండా అన్ని ఆన్సర్ చేస్తారా? నాకు మీ అందరు వీడియోస్ ఆన్ లో ఉండాలి. అందరు వీడియోస్ ఆన్ చేయండి ముందు, ఆ తర్వాత మాట్లాడుకుందాం.
అక్క మా మమ్మీ గవర్నమెంట్ ఉద్యోగం తప్ప మిగతా అన్ని నెరవేర్చాడు అక్క. మిగతా అవన్నీ నెరవేర్చాడు, ఒక్కటి మాత్రం ఉండిపోయింది. ఓకే ఫైన్. చాలా మట్టుకు మనకి ఆన్సర్స్ వస్తాయి, కొన్నిటికి రావు. అప్పుడు మనం ఏమవుతున్నాం, ఏంటి డిసప్పాయింట్ అయిపోతున్నాం కదా. సో ఈ రోజు నీతో నాతో వేసే ఒక విషయం మాట్లాడబోతున్నారు పిల్లలు. ఓకే శ్రద్ధగా వినండి, మీరు రెండు చెవులు ఉన్నాయి కదా, గట్టిగా వినండి. ఓకే సాగరీసుకొని వినండి, నో ప్రాబ్లమ్స్. ఎవరైనా లోపలికి వస్తే గెట్అవుట్ అని చెప్పండి, ప్రాబ్లం లేదు, నేను లెసన్ వింటున్నాను తర్వాత వస్తానని. ఓకే ఫైన్, దేవుని మాట మనం విన్నాం. ఓకే సో గాడ్ ఇస్ నాట్ ఆన్సరింగ్ మై ప్రేయర్స్ అని అనుకుంటున్నాం కదా చాలా సార్లు. ఇప్పుడు జయంత్ చెప్పాడు, ఇంకా మిగతా వాళ్ళు చెప్పలేదు కానీ మనకు అనిపిస్తుంది కొన్ని కొన్ని సార్లు, అవునా, ఏసే అన్న నా ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదు అని. అప్పుడు మనం ఏమైపోతాం, అప్పుడు మనం సాడ్ అయిపోతాం కదా, ఐ గివ్ అప్, నా వల్ల కాదు, ఐఎమ్ గెటింగ్ అవుట్, అసలు ఏసే నా ప్రార్థన వినట్లేదు అనే ఒక డిసప్పాయింట్మెంట్కి వచ్చేస్తాం కదా పిల్లలు, అవునా కదా, అవునా, అవును జాయ్, అవును కదా, నిజాలు చెప్తాను, వెరీ గుడ్, ఎస్. సో మనం గివప్ అయిపోతాం. సో ఏసే ఎవరైతే ఇలా గివప్ అవుతున్నారో, ఎవరైతే నిరాశ పడిపోతున్నారో, ఓకే వాళ్ళతో ఈరోజు మాట్లాడబోతున్నారు. మేబీ ఇన్ ఫ్యూచర్ నువ్వైనా నిరాశ పడవచ్చు, ఓకే, సాతాన నిరాశ తెప్పిస్తాడు. సో మనం శ్రద్ధగా విన్నాం ఈరోజు ఏసే ఏమంటే ఏం మాట్లాడబోతున్నారో. లూకా సువార్త 18:1-8 వచనాల్లో ఉన్న పాఠ్య భాగం మనం ఈరోజు చూద్దాం. ఓకే ఫైన్. ఓకే ఎవరు బైబిల్ తీసారా, లూకా సువార్త 1:18 ఎవరైనా తీసారా? ఓకే ఫైన్ చూద్దాం. లూకా సువార్త 18:1 వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయుచు ఉండవలెనటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. లూక్ చాప్టర్ 18:1 దెన్ జీసస్ టోల్ హిస్ డిసైపుల్స్ ఎ పారబుల్ టు షో దెమ్ దట్ దే షుడ్ ఆల్వేస్ ప్రే అండ్ నాట్ గివ్ అప్. ఓకే సో ఏసే వాళ్ళ శిష్యులతో మాట్లాడారు ఆ రోజు. ఈ రోజు నీతో నాతో మనందరితో మాట్లాడబోతున్నారు, ఆర్ యు ఎక్సైటెడ్ మరి కదా. ఆ రోజు వాళ్ళ శిష్యులతో మాట్లాడారు, ఈ రోజు మనతో మాట్లాడబోతున్నారు, సూపర్. అసలు ఐఎమ్ ఎక్సైటెడ్ టు హియర్ హిస్ వర్డ్. ఓకే ఫైన్, మరి అందరం కూడా విందాము. ఈ రోజు ఏదో పారబుల్ చెప్తారంటే ఏసయ్య చూద్దాం. ఓకే ఒక పట్టణంలో, ఒక టౌన్ లో ఒక జడ్జ్ ఉండేవారంట పిల్లలు. ఎవరు? జడ్జ్. ఓకే జడ్జ్ ఏం చేస్తారు అసలు చెప్పగలరా ఎవరైనా? హూ ఇస్ అ జడ్జ్? అసలు న్యాయాధిపతి అంటే ఎవరు? ఆయన డ్యూటీ ఏంటి? కూర్చొని తిన్నామా, కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తిన్నామా, ఏంటి ఆయన వర్క్ ఏంటి? హా చెప్పు జాయ్. తీర్పు తీస్తారక్క. తీర్పు తీయడం అంటే ఓకే ఇంకెవరు చెప్తారు తీర్పు తీరుస్తాడంట? చక్కగా చెప్పు అబ్బా, నీ తెలుగు నేను నేర్చుకోవాలబ్బా. ఇంకా ఇంకెవరు చెప్తారు? అయ్యో పెద్దోళ్ళు చెప్పట్లేదు, చిన్నోళ్ళు చక్కగా చెప్తున్నారు. ఏంటన్నా? హైకోర్టులో ఉంటారు, సుప్రీం కోర్టులో ఉంటారు కదా, అన్ని కోర్టుల్లో ఉంటారు. సో జాయ్ బాగా చెప్పాడు, తీర్పు తీరుస్తాడంట. ఇంకెవరు చెప్తారు? ఒక్కరికి ఛాన్స్ ఇస్తా. ఏం జాయ్? ఎస్ చెప్పనా, జడ్జిమెంట్ చేస్తాడక్క. ఓ జడ్జ్ జడ్జిమెంట్ తీరుస్తాడా? అబ్బా ఇక్కడ తెలుగులో అక్కడ ఇంగ్లీష్ లో పండిట్స్ ఉన్నారు మాకైతే, సూపర్ వండర్ఫుల్. సో ఓకే జడ్జ్ తీర్పు తీరుస్తాడు కదా. ఓకే మీకు గొడవైనప్పుడు జడ్జ్ వచ్చి తీర్పు తీరుస్తారా? మీ ఇంట్లో మీకు, మీ అక్కకి, మీకు మీ తమ్ముళ్ళకి ఎవరు తీర్పు తీరుస్తారు? ఎవరు? మీరు ఎవరైనా కొట్టుకున్నారు, తిట్టుకున్నారు అనుకోండి, ఎవరు వస్తారు మధ్యలోకి? చెప్పండి. మమ్మీ వచ్చి ఒక్కటి పీకుతారా నీకొకటి కదా, గుడ్ జడ్జ్. అంతే అంతే, అందరి ఇంట్లో అవుతాయి అవే పని. కరెక్ట్ కరెక్ట్ చెప్పారు. సో కదా, సో ఈ జడ్జ్ కూడా తీర్పు తీరుస్తాడంట. కానీ మన ఇంట్లో అవుతున్నప్పుడు జడ్జిలు రారు కదా. సో ఓకే ఎవరికి తీర్పు తీర్చాలి ఈయన? ఏంటి ఈయన జాబ్? ఈయన జాబ్ కి ఈయన న్యాయం చేశాడా లేదా, అవన్నీ కూడా ఒకసారి చూద్దాం. ఓకే ఫైన్ చూడండి, ఈ జడ్జ్ అంట క్వాలిటీస్ చెప్తాను ఈ జడ్జ్ కి. ఓకే రెండు క్వాలిటీస్ ఉన్నాయి, వినండి పిల్లలు, టూ క్వాలిటీస్ ఉన్నాయి. నంబర్ వన్, ఆయన దేవుడికి భయము లేదు, భక్తి లేదు. ఓకే దేవునికి భయపడడంట ఈయన. సో ఈజ్ హీ అ గుడ్ జడ్జ్? చూద్దాం ఆయన తీర్చే న్యాయం ఎలా ఉందో చూద్దాం. ఓకే ఆయన దేవునికి భయం పడట్లే,
మనుషులకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, లక్ష్య పెట్టట్లేదు మనుషుల్ని. సో హీ డిడ్ నాట్ ఫియర్ గాడ్, హీ డిడ్ నాట్ రెస్పెక్ట్ పీపుల్. అలాంటి జడ్జి ఈయన. ఓకే, సో ఈయన దగ్గరికి ఒక కేసు వచ్చింది. ఎవరు తెచ్చారు ఆ కేసు, ఏంటి అసలు చూద్దాం. చూడండి, అసలు ఈయన దేవునికి భయపడట్లేదు, మనుషుల్ని లక్ష్య పెట్టట్లేదు. ఓకే, సో ఈ యొక్క పట్టణంలో, ఈ టౌన్ లో ఒక ఆవిడికి ఒక న్యాయం కావాలని ఈ జడ్జ్ దగ్గరకు వస్తుంది. ఈవిడ ఎవరంటే విధవరాలు. ఎవరు పిల్లలు? విధవరాలు. ఓకే, విధవరాలు అంటే ఎవరు? తెలుగు పండిట్స్ ఉన్నారు చెప్పండి, తెలుగు పండిట్స్. విధవరాలు అంటే ఎవరు? మీరు ఎప్పుడైనా ఎవరినైనా విధవా అని పిలిచారా? దాని మీనింగ్ తెలుసా మీకు? విధవా అలా పిలుస్తారు కదా, కొంతమంది తిట్టుకుంటారు. సో దట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. సో ఓకే, ఎనీవేస్, విధవా మీనింగ్ ఏంటి చెప్తారా? విధవరాలు అంటే ఎవరు? మన జాయ్ చేయ లిఫ్ట్ చేస్తున్నాడు వాడే తెలుగు పండిత్, చెప్తున్నా. భర్త లేని వాళ్ళు. వా సూపర్, నువ్వు ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసా ఎవరికైనా? విధవరాలని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఇంగ్లీష్ పండిట్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ? సెలీనా చెప్పమ్మా. విడో అంటారు. వా సూపర్, ఇంకా మనకి తెలుగు వచ్చింది, ఇంగ్లీష్ వచ్చింది, అన్ని వచ్చేసాయి. వెరీ గుడ్. సో ఈ యొక్క పట్టణంలో ఒక విధవరాలు ఉందన్నమాట. సో ఈవిడికి అన్యాయం జరిగింది. అన్యాయం జరిగితేనే కదా జడ్జ్ దగ్గరకు వస్తుంది. సో ఈవిడికి అన్యాయం జరిగింది. సరిగ్గా అన్యాయం జరిగినప్పుడు ఈ జడ్జ్ దగ్గరకు వచ్చి, సార్ నాకు అన్యాయం జరిగింది, ప్లీజ్ తీర్పు తీర్చండి, ప్లీజ్ నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చండి, ప్లీజ్ అండి, ప్లీజ్ జడ్జ్, ప్లీజ్ అండి, ప్లీజ్ 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 అని చెప్పి బతిమలాడుకుంటుంది. ఎవరిని? ఆ న్యాయాధిపతిని అనమాట. సో ఈయన ఈయన ఎలా అంటాడు? హా సరే ఓకే విన్నా, సరే ఓకే అని చెప్పేసి వదిలేశాడు. అంటే ఇంకా లక్ష్య పెట్టలే. ఎందుకు? హీ డి నాట్ ఫియర్ గాడ్, హీ డి నాట్ రెస్పెక్ట్ పీపుల్ కదా. సో ఈ జడ్జ్ న్యాయం తీర్చేవాడా? లేదు, అస్సలు లక్ష్యే పెట్టలేదు. ఆవిడ వచ్చి చెప్తుంటే ఈ చోటు నుంచి విని ఆ చోటు నుంచి వదిలేస్తాం. మనం చాలా లెసన్స్ అలాగే వదిలేసినట్టున్నాం కదా, చాలా బైబిల్ లెసన్స్ ఇలాగే విని అలాగే వదిలేస్తాం, పాటించాం అవునా? ఏమో మరి, ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు. 500 డేస్ రోజు చూస్తాం మీ డిసిప్లిన్ ఎలా ఉందో. ఓకే, సో ఈయన అలా విని ఇలా వదిలేస్తే ఈవిడ మాత్రం ఆయన వెంటే పడింది. సార్ ప్లీజ్, సార్ నాకు న్యాయం తీర్చండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అని చెప్పి ఈయన వెంట వస్తూనే ఉంది, వస్తూనే ఉంది. అయినా ఈయన పట్టించుకోవట్లేదు. ఈయన విండో నుంచి పీప్ చేసి, అయ్యా ప్లీజ్, అయ్యా ప్లీజ్ 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 జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ ఇవ్వండి, ప్లీజ్ న్యాయం తీర్చండి ప్లీజ్ అని చెప్పంటే ఆవిడ రూఫ్ టాప్స్ కూడా ఎక్కేసి అరిచేస్తుంది, అయ్యా ప్లీజ్ న్యాయం తీర్చండి అని చెప్పినా ఆయన పట్టించుకోవట్లేదు. అస్సలు అస్సలు అంటే అస్సలు మనం కూడా చాలా సార్లు ముందుగా ఉంటాం కదా, సేమ్ అలాంటి జడ్జ్ ఈయన. చూసుకోండి, అయితే ఈయన స్ట్రీట్స్ మీద నడుస్తున్నప్పుడు అది ఎక్కడ కనిపిస్తే అక్కడ ఈ విధవరాలు యూస్ టు ఫాలో, ఈ విడో ఫాలో అవుతూనే వచ్చేది, వెంట పడుతూనే ఉండేది, మాటి మాటికి ఈయన వెంట వస్తూనే ఉండేది. అబ్బా ఈయనకి చిరాకు వచ్చేసేది, విసుగు విసుగు వచ్చేస్తుంది అన్నమాట. సో చూడండి, ఈయన పడుకున్నప్పుడు చక్కగా పడుకుంటాం కదా, అప్పుడు కూడా బయటకు వచ్చి అరిసేస్తుంది అనమాట, అయ్యా న్యాయం తీర్చండి, న్యాయం తీర్చండి, న్యాయం తీర్చండి, న్యాయం తీర్చండి అంటే ఆవిడకున్న పట్టు చూడండి అస్సలు వదలట్లే. మనలాంటి వాళ్ళు అయితే అచ్చే ఈ జడ్జ్ ఏం జడ్జ్, సరే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీర్పు తీర్చుకుందాం అని అనుకుంటాం. కానీ షీ డిడ్ంట్ గో, షీ డిడ్ంట్ గో ఎనీవేర్, హీ వాస్ బ్యాక్ ఆఫ్ హిమ్. సో ఆయన పట్టించుకున్నా పట్టించుకోకపోయినా షీ యూస్ టు గో అంటే వెళ్ళి, ప్లీజ్ అండి న్యాయం తీర్చండి, ప్లీజ్ అండి న్యాయం తీర్చండి. పొద్దునైంది, ఓకే పడుకొని లేచిపోయాడు. అయినా బయటకు వచ్చింది, అయ్యా న్యాయం తీర్చయ్యా ప్లీజ్ 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 అని బతిమలాడుకుంటుంది. అసలు మనం ఆ పని చేయం కదా పిల్లలు, మనకి అది చాతే కాదు కదా కదా. మనకి ఒక్కసారి ఏదైనా అంటే ఇంక విసుగు, అబ్బాయి పట్టించుకోవట్లేదు, నేను ఎందుకు పట్టించుకోవాలి, అస్సలు పట్టించుకోండి అని చెప్పి వదిలేస్తాం కదా. కానీ ఈమె పట్టుదలతో నాకు న్యాయం తీర్చే వరకు నేను ఇక్కడే ఉంటా అని చెప్పి ఆయన వెంట పడుతూనే ఉంది, పడుతూనే ఉంది. ఏ తీర్చండి 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 అని చెప్తున్నా ఆయన తీర్చట్లేదు. ఈయన చక్కగా వెళ్ళి కాయగూరలు ఏవో కొనుక్కొని వండుకోవాలి అనుకుంది. అయితే అక్కడ ఎవరికి వచ్చేసారు చూడండి, ఈ విధవరాలు వచ్చేసింది. ఈ విధవరాలు వచ్చేసి, అయ్యా న్యాయం తీర్చాయి, అస్సలు ఎక్కడ ప్రశాంతత లేదు, ఈయన పడుకున్నా ప్రశాంతత లేదు, లేచినా ప్రశాంతత లేదు, స్ట్రీట్లోనే ప్రశాంతత లేదు, ఎక్కడ ఆయన పనిలో కూడా ప్రశాంతత లేకుండా చేసేసింది ఈవిడ. ఓకే, సో ఈయన సో చూడండి ఎక్కడ పడితే అక్కడ ఈవిడ వస్తూనే ఉంది. ఇంకా ఈయన విసిగిపోయాడు అనమాట, బాబోయ్ అమ్మ బాబోయ్ ఈవిడ నన్ను వదిలేటట్టు లేదు బాబోయ్, సరే సరే ఇంక నీకు నేను న్యాయం తీర్చేస్తాను అమ్మ తల్లో, సరే సరే నేను నీకు న్యాయం తీరుస్తానని చెప్పేసరికి ఆ ఫేస్ లో చూడండి స్మైల్ వచ్చింది కదా. మనం అనుకుంటే సాధించినప్పుడు వస్తుంది ఆ స్మైల్, ఏ అనుకుని కదా
అవునా, మనం కావాల్సింది మనకు దొరికేసింది అనుకోండి ఆ ఎంజాయ్మెంటే వేరు కదా. సో ఆ ఎంజాయ్మెంట్ లోకి వెళ్ళిపోయి హ్యాపీగా సేఫ్ గా హ్యాపీగా ప్రశాంతంగా వెళ్ళిపోయింది అనమాట. సో ఏసయ్య ఉపమానం ఎందుకు చెప్పారు ఏంటి అని చూస్తే మనము చూడండి, అన్యాయస్తుడైన ఈ న్యాయాధిపతికి టూ క్వాలిటీస్ చెప్పాను కదా, ఏంటి, దేవుడు అంటే భయం లేదు, మనుషులంటే లక్ష్య లేదు. సో ఇలాంటి ఆ న్యాయాధిపతి వెంట పడిన విధవరాలకి న్యాయం జరిగిందే, నిన్ను నన్ను ప్రేమిస్తున్న ఏసయ్య వెంటనే న్యాయం తీర్చడా? చెప్పండి పిల్లలు, చెప్పండి. మనకేమైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం ఎవరి వెంట వెళ్ళిపోతున్నాం? పరుగులు తీస్తున్నాం కదా. ఎక్కడికి పరుగులు తీస్తున్నాం? మీ ఫ్రెండ్కి చెప్పుకుంటాం, మా మమ్మీ లాగింది ఏడ్చేస్తారు, కానీ మీరు చేసిన తప్పు మీరు గ్రహించరు కదా, అవునా? ఎస్. మీరు ప్రార్థన, మీకు ప్రార్థనకి జవాబు రావట్లేదంటే గాడ్ ఇస్ వెయిటింగ్ ఫర్ అ టైం. జయంత్ అండ్ సోనిక, మీరు మీ మమ్మీ కోసం వెయిట్ చేశారు కదా జాబ్ కోసం, అవునా? ఇప్పటికీ రాలేదా ఆ జాబ్? ఓకే, ప్రార్థన చేయడం ఆపారా మీరు? లేదక్క. ఆపేశారా? ఇంకా లేదు, ఇంకా చేస్తున్నారా? చేస్తున్నానమ్మక్క. ఉండిగా చేసుకోవాలి, ఊరుకోలేదు. మనల్ని ఎన్నుకున్నాడు కదా, మన ఏర్పరచుకున్నాడు, తప్పకుండా నీకు నాకు న్యాయం తీరుస్తాడు ఆయన. సో కీప్ ఆన్ ప్రేయింగ్, కీప్ ఆన్ ప్రేయింగ్. అది ఎప్పుడు ఆన్సర్ ఇస్తాడో మనకి తెలియదు, కానీ హీ విల్ డెఫినెట్లీ ఆన్సర్ ఇన్ హిస్ టైం. ఓకే, సో ఆయన సమయం కోసం వెయిట్ చేయండి, ఆయన చిత్తం అయితేనే అడగండి. ఓకే, ప్రభువా నీ చిత్తం అయితే మమ్మీకి దయచేయమని అడగండి, తప్పనిసరిగా ఇస్తారు. సో ఇంకెవర ప్రేయర్స్ ఆన్సర్ చేయబడలేదు? ఎంతమంది విసిగిపోయారు? అందరు ప్రేయర్స్ ఆన్సర్ చేయబడిందా? మీకు విషయం చెప్తాను వినండి, మీ క్లాస్మేట్స్ లో చాలా మంది విసుకుపోయారు, మీరే విసుకుపోయారేమో. యు గివ్ అప్ అట్ టైమ్స్, నా వల్ల కాదు ఈ సబ్జెక్ట్, నా వల్ల కాదు. చదువు మీద కూడా విసుగు వచ్చేస్తుంది కొన్నిసార్లు, అవునా? ఎంతసేపు చదువు 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 చదువు, ఎంతసేపు చదువే అని అంటున్నారా మీ పేరెంట్స్? అలా అంటున్నప్పుడు మీకు విసుగు వస్తుందా? అవునా? రూతించే మీకు విసుగు వస్తుందా? అయ్యో, అయినా ప్రార్థన చేయండి, ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వండి, ఇలాగ కూర్చొని చదివేసేపటికి అంతా నా బుర్రలోకి ఎక్కిపోవాలి. విసుగు ఉండకూడదు, విసుగు వచ్చినప్పుడల్లా ప్రార్థన చేయండి, ప్రార్థనలో విసుగు ఉండకూడదు అస్సలు. ఓకే, సో మీ క్లాస్మేట్స్ లో కూడా చాలా మంది విసుగుపోతారు. ఓకే, మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా మంది విసుగుపోయారు. వాళ్ళకి లేని భాగ్యం మనకి ఉంది. ఏంటి, మనకి ఏసే ఉన్నాడు, వాళ్ళకి తెలియదు. ఏసే దగ్గరికి వచ్చి మనం అడిగిన ప్రతిసారి హీ విల్ ఆన్సర్ అని వాళ్ళకి తెలియదు. సో మీరేం చేయాలి, మీ ఫ్రెండ్స్కి చెప్పాలి, యునో వీ హ్యావ్ అ బ్లెస్డ్ హోప్, యునో అది ఎందులో ఏసే లవ్. మేము ఏసైతే మాట్లాడుకున్న ప్రతి క్షణం కూడా వీ ఎంజాయ్ ద ఎసెన్స్ ఆఫ్ హిస్ లవ్ కదా. ప్రార్థన చేస్తున్నప్పుడు ఉంటుందా మజా, నిజంగా మీరు ఫీల్ అవుతారా మజా, నిజంగా నేను ఏసయ్యా కదా, ఆయన థ్రోన్ మీద, హై థ్రోన్ మీద కూర్చున్నప్పుడు మనం ఆయనతో మాట్లాడుతున్నాం కదా. వాట్ అ జాయ్ ఇట్ ఇస్, ఒక కింగ్ తో, ఒక ప్రెసిడెంట్ తో మాట్లాడినప్పుడు ఎంత భయంతో ఎంత భక్తితో ఉంటాం. అసలు అబ్బా చెప్పండి సార్ అని మనం ఏసీతో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటాం? ఏసయ్యా నాకు ఇది ఉంది, టీచర్సే డిమాండ్ ఏసీకి కదా, అవునా? చాలా సార్లు మన డిమాండ్, ప్రభువా నాకు ఇది కావాలంటే కావాలి, ఇప్పుడే ఇచ్చే, ఇప్పుడే 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 కావాలి నాకు, చాలా సార్లు అడిగి ఉంటారు కదా, అవునా? అడగలేదా? అబద్ధాలు చెప్పొద్దు, నాకు ఇప్పుడే కావాలి ప్రభువా, ఇప్పుడే ఇప్పుడే. చాక్లెట్ కావాలంటే ఇప్పుడే కావాలి, నాకు ఇప్పుడే కావాలని మమ్మీ డాడీని ఎలాగైతే విసిగించారో, ఏసీని కూడా చాలా సార్లు మీరు విసిగించేశారు, నాకు ఇప్పుడే కావాలి. హీస్ ప్లానింగ్ సంథింగ్ బియాండ్ వి ఇమాజిన్ కదా. అప్పుడు మీరు ఏసీని ఏమని అడగాలి తెలుసా? ఏసీయా నీ చిత్తం అయితే నీ సమయంలో నాకు దయచేయి, అది డిమాండ్ చేయొద్దు ఏసీని. హీ విల్ గివ్ ఇన్ హిస్ టైం. ఓకే, సో ఏసీయా మనం ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు కూడా విసుగు చెందొద్దు. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్ టు యూ అండ్ మీ. ఓకే సెలీనా, ఓకే, ఈసారి ప్రేయర్ చేసినప్పుడు ఎలా చేస్తావు? మీ చిత్తం అయితే ఇవ్వండి ఏసయ్యా. ఓ వెరీ గుడ్, లెట్స్ ఆస్క్ ఫర్ హిస్ విల్. ఓకే, ఎంత టైం అయినా, ఇయర్స్ అయినా, డేస్ అయినా, వీక్స్ అయినా, కొన్నిసార్లు వెంటనే ఇలా ఆన్సర్ చేసేస్తాడు ఏసయ్యా కదా. చాలా సార్లు నేను ఎక్స్పీరియన్స్ చేశాను, కొన్నిసార్లు హీ టేక్స్ డేస్, కొన్నిసార్లు కొన్ని వీక్స్, కొన్నిసార్లు కొన్ని ఇయర్స్, కొన్నిసార్లు మనం చెప్పలేము, మనం చనిపోయినాక అది నెరవేరుతుందేమో మనకు తెలియదు. బట్ స్టిల్ డోంట్ గివ్ అప్ ఇన్ యువర్ ప్రేయర్స్. ఓకే, డోంట్ బి డిస్కరేజ్డ్, లెట్స్ ప్రే అండ్ ప్రే అండ్ ప్రే అండ్ ప్రే అండ్ ప్రే. ఓకే, నెవర్ స్టాప్ ప్రేయింగ్. ఓకేనా, ప్రే చేస్తూనే ఉండండి, ఎంత ఎన్ని ఇబ్బందులు వచ్చినా లెట్స్ ప్రే. కొంతమంది నాకు ఏసీ ఆన్సర్ ఇవ్వట్లేదు అని చెప్పి ఏసీతో మాట్లాడడమే మానేస్తారు, అదేం విచిత్రమో కదా.
అవునా? మీకు విచిత్రం అనిపిస్తుంది అది దేవునితో అలగడం ఏంటి అసలు? అవునా జాయ్? దేవుని మీద ఎవరైనా అలుగుతారా? అలగకూడదు కదా. కొంతమంది దేవునితో మాట్లాడడం మానేస్తారు, కొన్ని రోజులు ప్రేయర్లే మానేస్తారు, అదేంటో కదా. మనం ఎప్పుడు అలా చెయ్యొద్దు. ఏసీఎం మాకు కరెక్టే చేస్తాను. ఈసారి నుంచి అది మానుకుందామే ప్రభువా, నీ చిత్తం అయితే ఇవ్వు అని అడుగుదాం. ఓకే ఫైన్ పిల్లలు, ఓకేనా? సరే అయితే ఏంటి నాన్న మళ్ళీ చెప్పు. అడుగుతావా? వెరీ గుడ్. అలాగా మనం ప్రార్థన మార్చుకుందాం. ఓకే, మనం విసుగు పొందొద్దు. డోంట్ బి డిస్కరేజ్డ్. ఓకే, లెట్స్ ప్రే అండ్ ప్రే అండ్ ప్రే అండ్ ప్రే 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 ప్రే. ఓకే, జ్ఞాపకం ఉంచుకోండి ఏం చేయాలి. ప్రే. ఓకే, ప్రే వితౌట్ సీజింగ్. ఈ రోజు మీ మెమరీ వర్స్ కూడా చూసేద్దాం, చూసినాక ప్రేయర్లోకి వెళ్దాం. ఫైన్. ఓకే, మరి మీ మెమరీ వర్స్ ఏంటంటే ఏంటి? ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రే వితౌట్ సీజింగ్. పిల్లలు మీరు సీజింగ్ అన్నప్పుడు చాలా మంది చేజింగ్ అంటున్నారు, సీలింగ్ అంటున్నారు. చేజింగ్ కాదు, ఓకే, ఇట్ ఇస్ సీజింగ్. ఓకే, సీజింగ్ కి చేజింగ్ కి చాలా తేడా ఉంది. రేపు మీ ప్రొనౌన్సియేషన్ కూడా చూస్తాను. ఒకవేళ మీరు ప్రొనౌన్సియేషన్ తప్పు చెప్పారనుకోండి, అక్కడే 10 times సీజింగ్ 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 అని చెప్పేస్తాం. ఓకే, చేజింగ్ కాదు అది. ఫైన్, ఓకేనా? ఇదే మీ హోంవర్క్, నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. చక్కగా మెమరీ వర్స్ చదువుకోండి. రెండే రెండు పదాలు, ఇది కూడా మీరు చదవకపోతే అప్పుడు శ్యామలకు వస్తారు పిక్చర్ లోకి. శ్యామలక్క రేపు ఉంటారు, మీకు ఉంటది అప్పుడు. ఓకే, నేను ఏం చేయను. శ్యామక్క ప్రైజ్ ది లార్డ్. ఓకే పిల్లలు, ప్రేయర్ చేసుకుందామా? ఫైన్. ఓకే, నేను చేసే ముందు మీలో ఎవరైనా ఒక్కళ్ళు మీరు ప్రార్థన చేసే విధానం మారాలి ఏసయ్య అని చెప్పి ఎవరైనా ప్రేరేపించబడి ఉంటే ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి. ఏసయ్య తో నేను మాట్లాడతాను అక్క అని. వెరీ గుడ్ రూత్ అండ్ జాయ్, మీరే ఫస్ట్ హ్యాండ్ రేస్ చేశారు. వెరీ గుడ్, కమ్ ఆన్. ప్రార్థన వింటాడు, తప్పకుండా జవాబిస్తాడు. ఓకే పిల్లలు, జాయిన్ మనందరం కూడా ఒకసారి తల్లి. ఓకే, రూత్ చేసావా? ఓకే ఫైన్ రూత్, వెరీ గుడ్ రూత్. ఓకే, సో రూత్ లాగా మనందరం కూడా ప్రేయర్ చేద్దాం. జాయ్ ప్రేయర్ కూడా అదే అనుకుంటున్నాను. జాయ్ కూడా ప్రార్థన విధానం మార్చుకుంటాడు కదా జాయ్, అంతేనా? Yes, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ఫైన్, మనందరం కూడా ప్రేయర్ చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీకు వందనా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవునయ్యా, నువ్వు మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు. యు హ్యావ్ ప్లాన్స్ తండ్రి ఏసయ్యా. ఆఫ్టర్ ఆల్ మా తల్లిదండ్రులకి ఎన్నో ప్లాన్స్ ఉంటాయి. నువ్వు మమ్మల్ని సృష్టించి నీ అరచేతులు మమ్మల్ని చెక్కుకున్న నీకు ఎన్ని ప్లాన్స్ ఉండాలి ప్రభువా? అవును, నువ్వు నీ సమయంలో మీ చిత్తం అనుసారంగా మా ప్రయాస అన్నిటికీ ఆన్సర్స్ ఇస్తావు. మా అవసరతలు నీకు ముందే తెలుసు తండ్రి. మిమ్మల్ని డిమాండ్ చేయకుండా, ఎక్కడ విసుగు పొందకుండా, వితౌట్ డిస్కరేజ్మెంట్ లెట్ అస్ ఫాలో యూ లార్డ్ తండ్రి. ఏసయ్యా, మీ యొక్క స్వరాన్ని మేము వింటూ తండ్రి మీతో మాట్లాడుతూ ముందుకు సాగే ఒక జీవితాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయమని బతిమిలాడుకుంటున్నాను తండ్రి. ఏసయ్యా, ఇతరులకు కూడా తండ్రి మీరు నిజమైన దేవుడని చెప్పడానికి, ప్రకటించడానికి మాకు కావలసిన శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని తండ్రి ఏసయ్యా ఆత్మను మాకు దయచేయమని బతిమిలాడుకుంటున్నాం. ఇతరులకు మీరుతో మాట్లాడితే ఆ విసుగు ఉండదు, ఆ చిరాకు ఉండదు, ఆ గివింగ్ అప్ నేచర్ ఉండదు ప్రభువా తండ్రి. ఏసయ్యా, ఇతరులకు కూడా మిమ్మల్ని మేము పరిచయం చేసే ఒక ఆత్మను మాకు దయచేయమని నా సన్ని యేసుక్రీస్తు ప్రశస్త దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. Amen. Lord's Prayer. పరలోకమున్న తండ్రి, నామము పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం నెరవేరును గాక. పరలోకమున్న భూమి ఎందు నెరవేరునట్టు మన ఆహారం మనకు దయచేయు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనా స్వామి. ఆమేన్. Our Father art in heaven, hallowed be thy name.
The kingdom come, they be done in earth as it is in heaven. Give us the day, but forgive us as we forgive the debtors, and lead us not into temptation, but us from evil. And as the kingdom come, glory forever. Amen. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్ కు వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కు వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్ల చేయను గాక.